ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అదిగా సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి కసి పెంచుకున్నాను సార్. ఏంటి, నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రి అంతా ఆలోచించి ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్. అతను వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్, పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగా. గుడ్. అది సరే, ఈ సీరియల్కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథా మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ సార్, ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నార్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చేయి. నువ్వు పురుగులు పడిపోతావరా? ఐసు, హాస్పిటల్లో రిసిప్ట్స్ అయితే తీసుకున్నావా? తీసుకున్నానండి. అయ్యో మురళి, మురళి, నీ పరిస్థితులు చూస్తాను అనుకోలేదే. అయ్యో దేవుడా, తప్పు చేశాను. తిరిగి చూద్దాం మర్చిపోయి సుఖంగా ఉంటాం అనుకున్నారు. నిన్ను పరిస్థితులు చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని, పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వయసు శిక్ష అనుభవించాలి దేవుడా? నా వల్లే కదా పిచ్చివాడి భయో. ప్రేమిస్తే తప్ప మురళి నేను నిన్ను వదిలిపెట్టను దేవుడా. అయ్యో మురళి. నిన్ను చంపేస్తాం రరే. ఊర్లో గౌరవంగా తిరిగి నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిష్టిది. రే రాజేంద్ర, నిన్ను నరికి పారేరా. అమలాపురం
అమలాపురం అమలాపురం అమలాపురం అమలాపురం ఎవడి మా ఆయనండి పిచ్చి నా కుండి గారు ఏ కూర్చో నేను అలా చెంగరోని కాదు ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా ఈ పంట పండిపోయింది ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా అరే అక్కడే ఉందిరా మజాక అరే సెంటుడా బెల్లపుంది ప్రెషర్ ఏంట్రా ఫ్రెష్ ఎన్ని కిలోలు ఉందిరా మూడు కిలోలు తీసి పక్కనట్టు అలాగే పొట్లం కడుతున్నాడు సంపేతాన్ని పొట్లం కట్టామంటే మరి దేంట్లో కట్టను కనపడుతుంది కదా దబరా దబరా తీసి ఇక్కడ ఈ బెల్లపుంది సంతోషి ఇది ఎన్ని కిలోలు ఉందిరా ఇది మూడు కిలోలు మూడు కిలోలు కరెక్టేరా తీసేసే ఇది పంట పండింది ఒరే రే రే ఈ కరకజ్జం కూడా నాలుగు కిలోలు ఉంటుంది వేసేయరా ఎవరికైనా నాకా నీకా ఇక్కడ నాక డబ్బులు ఎక్కడి మరి కూకో పూతరెక్కలు ఎన్ని కిలోలు ఉన్నారా ఒక కిలో కరెక్టేనా కరెక్ట్ వేసే ఏంట్రా అంత స్వీట్ కడుతున్నా ఆట కట్టవా నాకు పకోడా 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 ఎన్ని కిలోలు ఉందా నాలుగు కిలోలు కలుపు రే పెద్ద జాక్ పట్టారు రా పైన డాబా వేసేసుకోవచ్చు ఆ కొమ్ము మిఠాయిలు నాలుగు కేజీలు ఉంటాయి ఆ లడ్డూలు కిట్టీలు మొత్తం అయ్యి రే ఇందాక నుంచి చూస్తున్నా నీకా నాకా నీకే మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయని తప్పించుకుంటా కొట్టేంటి ఎవడరా నువ్వు రే మైసూర్ పాకు వేసారా మైసూర్ పాకు వేసే మైసూర్ పాకు వేసే మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు కలుపు అప్పుడు వాళ్ళ కత్తిష్టం పట్టింది ఆగక్కడ వంద గ్రాములు అందులో వేసారా అది మా అన్నక్కే వేసా వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు ఇలాగేచ్చావా ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచు మిగతా మిచ్చా నీ దగ్గరే ఉంచు ఎడుతందుకురా ఎందుకు ఎడతావు ఇదంతా మరి 4 కిలోలు కట్టు అది 4 కిలోలు కట్టని దొబ్బించుకున్నాడు కదా సత్యపండు మా ఆడి దగ్గర తీసుకో నేనా రే సత్యపండు కట్టరా 50 రూపాయలు కట్టరా నా దగ్గరే ఉంది నేనేం కడతాను నాకు గంటల పంచంగా ఉంది తన పొట్లాలు కట్టుకో రే రే సత్యపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా